नाज़रीन, आप देख रहे हैं बज़्मे आईना वकील साहब पोस्ट। आज की अहम खबर यह है कि आंध्र प्रदेश बेरोज़गार नौजवान तंजीम की जानिब से करनूल के धरना चौक पर एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया गया। इस मौके पर तमाम स्कूली तलबा, कॉलेज के तलबा और दीगर तलबा तंजीमों ने एहतजाज किया और हुकूमत से मुतालबा किया कि हुकूमत तमाम खाली आसामियों को पूर करे। आप देखिए रिपोर्ट। अन्य विद्यार्थी युवजन संघाल आध्वर्यंलो आंध्र प्रदेश उद्योग पोराट समिति आध्वर्यंलो निरसन दीक्षलु राष्ट्रव्याप्तंगा चेस्ता उन्नाम। प्रधानंगा राष्ट्र प्रभुत्वं जगन्मोहन रेड्डी गारु अधिकारंलोकि राकमुंदु రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీ పిల్లలందరికీ చెప్పండి, వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వస్తే అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 10,143 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల విప్లవం ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ఉద్యోగాల విప్లవం కాదు, జాబ్ లెస్ జాబ్ క్యాలెండర్. కాబట్టి ఈ జాబ్ లెస్ జాబ్ క్యాలెండర్ ను తక్షణమే రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలకు తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్ మరియు నోటిఫికేషన్ను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 19వ తేదీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికే నిరుద్యోగులందరూ లక్షలాదిగా వస్తా ఉన్నాం. మాకు ఉద్యోగాలు మీరు చెప్పినట్లు కల్పించే వరకు మీ ఇంటి దగ్గర వచ్చే కూర్చుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ విధంగా కింద భర్తీ చేయకపోతే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని మరి అమరావతికి వచ్చి మీ ఇంటి ముందర కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లనే నిన్ననే దీక్ష చేశారు కొంతమంది మోడీ భక్తులు. మరి వారికి నిజంగా నిరుద్యోగులపై ప్రేమ ఉంటే సిగ్గు చెరం ఉంటే గినా మరి ఆంధ్ర భారతదేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చిందని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీని ఎందుకు అడగట్లేదని చెప్పేసి ఈ రోజు ఉద్యోగాల పోరాట సమితి తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నావు ఇవ్వలేదు, కేంద్రంలో ఖాళీ ఉన్న 24 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎప్పుడు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఈ దీక్ష సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని తక్షణమే నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నగేష్, డివైఎస్ఐ జిల్లా కారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయలే న్యాయస బయలే 1,00,000 చిల్లర 1,30,000 నోటిఫికేషన్ చేసుకోవాలి. ఒక సభ్యు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వం రాయిపించే జగన్మోహన్ రెడ్డి సభ్యు ఖాళీ దసరా మాత్రమే ఏ నోటిఫికేషన్ మన డిమాండ్ కట్టి 2,30,000 నోటిఫికేషన్ చేయడం వరకు స్టూడెంట్ వస్తే డిమాండ్ కట్టింది. విత్ కమిటీకి జానిబ్ సే आज धरना चौक के पास ले निराहार दीक्षा कर रहे हैं हम. पिछले महीने से हम जॉब कैलेंडर के बारे में प्रोग्राम्स कर रहे हैं, लेकिन गवर्नमेंट का अभी इसका असर नहीं दिख रहा है. हम गवर्नमेंट से डिमांड कर रहे हैं कि 2,30,000 नोटिफिकेशन छोड़ना बोल के हम स्टेट गवर्नमेंट से डिमांड कर रहे हैं और साथ साथ ऐसा सेंट्रल गवर्नमेंट से भी हम डिमांड कर रहे हैं कि सेंट्रल जॉब नोटिफिकेशन भी छोड़ना बोल के हम इस दीक्षा कर रहे हैं.